హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఈ రోజు మనము ట్రై మెథడ్ కు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించుకున్నాం. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా ట్రై మెథడ్ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇది ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే వివిధ బోధనా పద్ధతులు. ఆ బోధనా పద్ధతులకు సంబంధించిన సోపానాల గురించి ప్రస్తావించుకుందాం. ఎందుకంటే ఇటీవల కాలంలో సోపానాల గురించి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు అనే ఉద్దేశంతో వీటిని మనం ఎంచుకోవడం జరిగింది. మీరు ఒక్కొక్క టాపిక్ అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సంబంధించింది, అలాగే సమస్య పద్ధతి సంబంధించింది, ప్రాజెక్టు పద్ధతి సంబంధించింది వేరువేరుగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఒక చోటు తీసుకొచ్చి మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన డిఎస్సి ఎగ్జామ్లో తీసుకున్నట్లయితే ఇది ప్రాజెక్టు పద్ధతిలో 3వ సోపానం ఎందుకు అడిగాడు. అలాగే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బిట్ గా తీసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ లో సమస్య పరిష్కార పద్ధతి యొక్క 6వ సోపానం ఏమిటో అడిగాడు. అంటే ఖచ్చితంగా సోపానాల గురించి అడుగుతున్నారనే ఉద్దేశంతో అన్ని సోపానాలు మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మీరు కానీ ఒక అరగంట కానీ కేటాయించినట్లయితే మొత్తం సోపానాలు మీకు మనసులో ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీని గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది బట్టి మాత్రం వేసుకునైనా కానీ మనం బిట్టు నేర్చుకోవాలా, మర్చిపోకూడదు. ఎందుకంటే వరుస క్రమం ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించాలి. మనం మొట్టమొదటి తీసుకుంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయుడికి సంబంధించిన పద్ధతి. ఈ ఉపాధ్యాయుడికి సంబంధించిన ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మొత్తం కూడా సోపానాలు ఎన్ని ఉన్నాయంటే 4 సోపానాలు ఉన్నాయి. ఆ 4 సోపానాల వరుస క్రమం కూడా మీరు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మొట్టమొదట ఆ ఉపన్యాస ప్రదర్శన సంబంధించిన ప్రణాళిక రచన చేసుకోవాలా అంటే విద్యార్థులకు ఏ విధంగా లెసన్ చెప్పాలో మొట్టమొదటి నువ్వు ప్రణాళిక రచన చేసుకోవాలనే విషయాన్ని మీరు గమనించాలి. రెండో సోపానం ఏంటంటే ఉన్మీకరణం చేయాలి. అంతేకాదు మనం శీర్షిక ప్రకటన అంటారు చూడండి, అంటే విద్యార్థుల నుంచి ఆ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళ నుంచే మోటివేషన్ రావాలి. భారతదేశం అనే పాట ఉందనుకోండి, ఆ భారతదేశం అనే మాట కూడా వాళ్ళ నుంచి వచ్చేటట్లు ఉన్మికీకరణ అనే సోపానాన్ని రెండోదిగా ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. మూడోది ఏంటంటే నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ ను ప్రదర్శన చేయాలా, నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ ని ప్రదర్శన చేయాలి. అది ఎన్నో సోపానం అంటే 3వ సోపానం విషయాన్ని మీరు గమనించాలి. లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు విద్యార్థికి చెప్పిన పాఠము సరైందా కాదా, నువ్వు చెప్పిన లెసన్ బాగా వచ్చిందా లేదని చెప్పి వాళ్ళ నుంచి నువ్వు మూల్యాంకనం చేయాలి. ఈ విధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మొత్తం ఎన్ని సోపానాలు ఉన్నాయంటే 4 సోపానాలు ఉన్నాయి. ఆ 4 వరుస క్రమం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నువ్వు చెప్పే లెసన్ సంబంధించి ప్రణాళిక చేసుకోవాలి, తర్వాత ఉన్మికీకరణ చేసుకోవాలి, నువ్వు చెప్పే లెసన్ ప్రదర్శించాలి, లాస్ట్ నువ్వు చెప్పింది సరైందా కాదా, విద్యార్థులు బాగా అర్థం చేసుకున్నారా లేదని చెప్పి మూల్యాంకనం చేయాలి. ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించిన సోపానాలు అనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ చర్చా పద్ధతి. అన్ని పద్ధతుల్లో కల్లా అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఏమిటంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇది బౌద్ధుల కాలంలోనూ జైనుల కాలంలో ఉన్న పద్ధతి ఏమిటంటే చర్చా పద్ధతి. ఆ రోజుల్లో ఎలా జరిగాయంటే ఏ కార్యక్రమం అయినా కానీ చర్చ పెట్టేవారు అన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువగా కృత్యాధార పద్ధతి వచ్చిందన్నమాట. ప్రస్తుతం ట్రెండ్ గా ఉన్నది ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అనేటువంటిది రావడం జరిగింది. ఆ రోజుల్లో ఎక్కువగా అతి ప్రాచీనమైన పద్ధతి ఏమిటంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని మీరు గమనించాలన్నమాట. అయితే ఈ చర్చా పద్ధతిలో మొత్తం ఎన్ని సోపానాలు అంటే 3 సోపానాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి. మొట్టమొదట సంసిద్ధత లేదా ప్రవేశం. అంటే మొట్టమొదటి చర్చ ప్రారంభించినప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి, అది చర్చలో ప్రధాన అంశము. రెండోది ఏమిటంటే చర్చ నిర్వహించాలి, ఏదైనా కార్యక్రమం పట్ల, భారతదేశంలో రిజర్వేషన్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి, ఇలాంటి అంశాలు అనమాట. ఎప్పుడైనా కానీ చర్చను పెట్టేటప్పుడు వివాదాస్పదమైన అంశాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చర్చను పెట్టకూడదనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ చర్చ నిర్వహించాలా, ఆ చర్చ యొక్క సారాంశం లాస్ట్ లో మూల్యాంకనం చేసుకోవాలన్నమాట. అంటే మొట్టమొదట సంసిద్ధత ఉండాలా, అలాగే చర్చ నిర్వహించాలా, అలాగే చర్చను మూల్యాంకనం చేసుకోవాలా. దాన్ని బట్టి చర్చ పద్ధతిలో మొత్తం ఎన్ని సోపానాలు ఉన్నాయంటే 3 సోపానాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలా. నెక్స్ట్ అన్ని పద్ధతుల్లో అత్యంత ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే ప్రాజెక్టు పద్ధతి అనేటువంటి చాలా ముఖ్యమైనది అనమాట. ఈ ప్రాజెక్టు పద్ధతి తెలుసు కదా, యువకు అనుగుణంగా అంటే వ్యావహారిక సత్తావాదం అంటారు చూడండి, దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పద్ధతి తీసుకున్నారు. కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతి ఏంటంటే ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని మీరు గమనించాలి. అన్ని పద్ధతుల్లో కల్లా చాలా ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏమిటంటే ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అయితే ప్రాజెక్టు చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొన్ని సోపానాలకు అనుగుణంగా ఉంటాయి. మొత్తం ఎన్ని సోపానాలు ఉన్నాయంటే 6 సోపానాలు ఉన్నాయి. ఏ పద్ధతిలో 6 సోపానాలు? ప్రాజెక్టు పద్ధతిలో. ఆ సోపానాలు ఏమిటో ఒక వరుస క్రమం అనేటువంటి గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం మొత్తం కూడా. మొట్టమొదట ఏదైతే అంశాన్ని ఎంచుకుంటున్నామో अंशाने संबंधी सन्निवेशाన్ని ఏర్పర్చుకోవాలి మొట్టమొదటి సోపానం ఏంటి సన్నివేశాన్ని ఏర్పర్చుకోవడం రెండవ సోపానం ఏంటంటే మనం ఏదైనా ఒక అంశాన్ని ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్రాజెక్ట్ అన్నమాట అంటే నీటి కాలుష్యానికి సంబంధించింది కావచ్చు వాయు కాలుష్యానికి సంబంధించింది కావచ్చు దేనినైనా గానీ మనం ప్రాజెక్ట్ ని ఎంచుకోవాలి ఎన్నో సోపానం అది రెండవ సోపానం అలాగే అంటే ఆ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకొని దాంట్లో ధ్యేయాన్ని రూపొందించుకోవాలి ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకొని ధ్యేయాన్ని రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత రెండో సోపానంలో ఉంది మూడో సోపానం ఏంటంటే ప్రణాళిక రచన అంటే ఆ ప్రాజెక్ట్ ని ఎలా చేయాలో మనమే రచన చేసుకోవాలి ఎన్ని రోజులు పూర్తి చేసుకోవాలి ప్రాజెక్ట్ దానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా రచన చేసుకోవాల్సిన ఆవశ్యకత మూడో సోపానంలో ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి నెక్స్ట్ ఆ ప్రణాళిక నిర్వహణ అంటే ప్రణాళికను అమలు చేయడం అనే విషయాన్ని మీరు గమనించాలి ఒక్కోసారి అడుగుతాడు ప్రాజెక్ట్ పద్ధతిలో అతి ముఖ్యమైన సోపానం ఏంటంటే ఈ నాలుగవ సోపానం ముఖ్యమైనదిగా మీరు గమనించాలి ఎందుకంటే ప్రాజెక్ట్ పద్ధతిలో అతి ముఖ్యమైనది ఇదే ఎందుకంటే అమలుపరచడమే ప్రధానమైనదిగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ పద్ధతిలో ఐదవ సోపానం ఏంటంటే మనం చేసిన ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం మనం చేసిన ప్రాజెక్ట్ ను మూల్యాంకనం చేయడం అనేటువంటిది ఐదో సోపానంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ పైనలు నమోదు చేయడం లేదా ఉపయుక్తత అంటారు నమోదు చేయడం లేదా ఉపయుక్తత అనే సోపానం ఎన్నో సోపానం అంటే ఆరో సోపానం అన్నమాట అంటే మనం ప్రాజెక్ట్ చేసిన మొత్తం కూడా ఒక బుక్ లో నమోదు చేసుకున్నట్లయితే లాస్ట్ నెక్స్ట్ ఎవరైనా కానీ ప్రాజెక్ట్ చేస్తుంటే మనం నమూనాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి దీన్ని బట్టి ప్రాజెక్ట్ పత్రం మొత్తం ఎన్ని సోపానాలు అంటే 6 సోపానాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా ఒకటోది ఏమిటి రెండోది ఏమిటి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట అది ప్రాజెక్ట్ పద్ధతి నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ పద్ధతి ఇది కూడా విద్యార్థికి సంబంధించిన పద్ధతిగా మనం అవగాహన చేసుకోవచ్చు అయితే ఈ సమస్య పరిష్కార పద్ధతిని జాన్ డూయి ఎన్ని సోపానాలు చూపించాడు అంటే జాన్ డూయి 4 రకాల సోపానాలు చూపించాడు జాన్ డూయి ప్రవేశపెట్టారన్నమాట అడుగుతాడు జాన్ డూయి యొక్క సమస్య పరిష్కార పద్ధతిలో రెండో సోపానం ఏంటి మూడో సోపానం ఏంటి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటి జాన్ డూయి చెప్పిన ప్రకారం మొట్టమొదటి సోపానం ఏంటంటే సమస్యను నిర్వచించడం అనేటువంటిది మొదటి సోపానము అలాగే ఆ సమస్యను రెండో సోపానం ఏంటంటే ఆ సమస్యను విశ్లేషణ చేయాలి అలాగే ప్రాకల్పన అంటే పరికల్పన చేసుకుంటామని చూడండి ఆ ప్రాకల్పన రూపొందించుకోవాలన్నమాట ఎట్లా ఆ సమస్యను పరిష్కరించుకోవాలో ప్రాకల్పన రూపొందించుకోవాలి విశ్లేషణ చేయాలి రెండో సోపానంలో అలాగే ప్రాకల్పన రూపొందించుకోవడం అనేటువంటి రెండో సోపానంగా తీసుకోవడం జరిగింది మూడో సోపానం ఏమిటంటే మొత్తం కూడా ఆ సమస్యకు సంబంధించిన భూగట్టా సేకరణకు సంబంధించిన అధ్యయనాన్ని చేయాలి లాస్ట్ ఫైనల్ ఏంటంటే నిశ్చిత అభిప్రాయానికి రావాలి ఆ సమస్యకు సంబంధించి ఎలా పరిష్కారం చూపాము నిశ్చిత అభిప్రాయానికి రావడం జరుగుతుంది అది ఎన్నో సోపానం ఏంటి నాలుగో సోపానం అనే విషయాన్ని గమనించాలి అంటే జాన్ డూయి సమస్య పరిష్కార పద్ధతి ఎన్ని సోపానాలు చూపించాడు 4 సోపానాల విషయాన్ని గమనించాలి అలాగే సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన మామూలు సోపానాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం కూడా 9 సోపానాలు ఉన్నాయి ఈ 9 సోపానాలు కూడా ఖచ్చితంగా బట్టి పట్టాలి మనం ఒకవేళ రాకపోయినా కానీ బట్టి పడాలి ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే బిట్టు అంటే ఈ సోపానం మొత్తం కూడా అవగాహనతో వచ్చే కాదు అనే విషయాన్ని మీరు గమనించాలా మన రిపిటేషన్ మీద వస్తాయన్నమాట కాబట్టి బట్టి వేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది అయితే మొట్టమొదటిది ఏంటంటే సమస్య ఏమిటో గుర్తించాలా మొట్టమొదటిది సమస్య గుర్తించాలా ఆ సమస్య నిర్వచించుకోవాలి ఎలా చేయాలనేటువంటిది అలాగే ఆ సమస్యను మూడవది ఏమిటంటే విశ్లేషించుకోవాలా ఏమి సమస్య అనేటువంటిది విశ్లేషించుకోవాలి నాలుగవది ఏమిటంటే ఆ సమస్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవాలా సమాచారాన్ని సేకరించుకొని ఆ సమాచారాన్ని అన్వయించుకోవాలి ఆ సమాచారం ఎలా ప్రాబ్లం కావాలంటే సాల్వ్ కావాలో దాన్ని అన్వయించుకొని తర్వాత దానికి సంబంధించిన తాత్కాలికమైన పరిష్కారాలు ఏర్పాటు చేసుకోవాలా అంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తాత్కాలికమైన పరిష్కారం ఏర్పాటు చేసుకుని ప్రకల్పన చేసుకోవాలా ప్రకల్పన నిర్మాణం చేసుకోవాలా అంటే డబ్బు వస్తున్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది నా వస్తువు నమ్ముకుంటే బాగుంటుంది దానికి సంబంధించిన ప్రాకల్పన చేసుకోవాలి ఆ ప్రాకల్పన చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన మిథ్యావాదాలను ఎంపిక చేసుకుని పరీక్షించుకోవాలా అంటే నీ దగ్గర ఉన్న వస్తువు అంత రేటు వస్తుందని చెప్పి మిథ్యావాదాలను ఎంపిక చేసుకుని పరిష్కరించుకోవాలి లాస్ట్ నిర్ధారణ చేసుకొని సాధారణీకరించుకోవాలా అంటే ఆ సమస్యకు సంబంధించి ఖచ్చితంగా ఆ వస్తువుకు మనకు ₹1,00,000 అవసరమైననుకో ఆ ₹1,00,000 వస్తాయని చెప్పి నిర్ధారణ చేసుకుని దాన్ని సాధారణీకరించుకోవాలి ఆ సాధారణీకరించుకున్న అంశాన్ని నూతన సందర్భాల్లో కూడా ఉపయోగించుకోవాలి అంటే నూతన సందర్భాల్లో ఉపయోగించుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం చెప్పుకునే లెసను 10 లేదా 15 నిమిషాలు దీన్ని వివరించుకుంటూ కానీ పోయినట్లయితే మనకు అరగంట పైన వస్తుంది కాబట్టి మనం జస్ట్ సోపానాల గురించి మాత్రమే ప్రస్తావించుకుంటున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి అది సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన సోపానాలు నెక్స్ట్ అన్వేషణ పద్ధతి సైన్స్ విద్యార్థులకు అతి ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే అన్వేషణ పద్ధతి దీన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ అనే అతను ప్రవేశపెట్టాడు ఆర్మోర్ స్ట్రాంగ్ అని అతను ప్రవేశపెట్టిన పద్ధతి ఏమిటంటే అన్వేషణ పద్ధతి. ఎక్కువగా సైన్స్ విద్యార్థులకు ఉపయోగపడే పద్ధతి ఏమిటంటే అన్వేషణ పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఈ అన్వేషణ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయంటే 5 సోపానాలు ఉన్నాయి. మొట్టమొదట వాళ్ళ ప్రకారం సమస్య యొక్క ప్రతిపాదనకు నిర్వచనం చేసుకోవాలి, సమస్యను ప్రతిపాదించుకోవాలి, ఇది ఇలాంటి సమస్య ఉందని చెప్పి. అలాగే ఆ సమస్యకు సంబంధించిన అంశాలను ప్రయోగం చేయాలి, సైన్స్ అంటేనే ప్రయోగం, ప్రయోగం నిర్వహించుకోవాలి, ఆ ప్రయోగానికి సంబంధించిన పరికల్పన చేసుకోవాలి. మూడవ సోపానం ఏంటి, పరికల్పన చేసుకోవాలి. అలాగే ఆ పరికల్పన సరైనదా కాదని చెప్పి నిరూపణ చేసుకోవాలి. ఎన్నో సోపానం అది, 4వ సోపానము. ఆ నిరూపణ చేసిన దాంట్లో వాస్తవాలను సామాన్యీకరణం చేసుకుని ఇది సరైనదా కాదా అని ప్రస్తావించుకోవాలి. దాన్ని బట్టి అన్వేషణ పత్ర ఎన్ని సోపానాలు ఉన్నాయంటే మొత్తము 5 సోపానాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అన్వేషణ పద్ధతికి సంబంధించింది. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతి అంటే మనకు దేనికి సంబంధించింది, సైకాలజీకి సంబంధించింది, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు చూడండి. అన్ని పద్ధతుల్లో కల్లా అత్యంత విశ్వసనీయమైన పద్ధతి ఏమిటంటే ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతిలో మొత్తం 8 సోపానాలు ఉంటాయంటే 8 సోపానాలు ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. అన్ని వ్యక్తి నిష్ఠతో కూడుకున్న పద్ధతి అయితే ప్రయోగ పద్ధతి మాత్రం విషయ నిష్ఠతో కూడుకున్న పద్ధతి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ 8 సోపానాలు తీసుకున్నట్లయితే ప్రయోగంలో మొట్టమొదటి సమస్యను గుర్తించాలా, మొట్టమొదటి నువ్వు ఏం చేయాలా, సమస్యను గుర్తించి రెండవ సోపానం ఏమిటంటే ఆ సమస్యను నిర్వచించుకోవాలా, ఆ సమస్యను నిర్వచించుకొని ఆ సమస్యకు సంబంధించిన ప్రాకల్పనను రూపొందించుకోవాలా. రెండవ సోపానం ఏంది, పరికల్పన అంటారు చూడండి. ఆ పరికల్పన లేదా ప్రాకల్పన రూపొందించుకొని నేను తీసుకున్న పరికల్పనను పరీక్షించుకోవాలా, మనం తీసుకున్న పరికల్పన ఏం చేయాలా, పరీక్షించుకోవాలా. అది ఎన్నో సోపానం అంటే 4వ సోపానము. ఆ పరీక్షించేటప్పుడు దత్తాంశాన్ని సేకరించుకోవాలి, అంటే ఎగ్జామ్ అయినా కానీ దత్తాంశాన్ని సేకరించుకోవాలా. ఆ సేకరించిన దత్తాంశాన్ని ఏం చేయాలంటే గణన చేయాలా, అంటే పేపర్ 25 మార్కులు పెట్టామనుకో దాన్ని గణన చేయాలా. ఎన్నో సోపానం అది, 6వ సోపానం. అప్పుడు ఫలితాలు వ్యాఖ్యానించాలా, అంటే నువ్వు చెప్పిన లెసన్ బాగా వాళ్ళు చదువుతున్నారా చదవటం లేదని చెప్పి అప్పుడు వ్యాఖ్యానించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్కులకు ఎగ్జామ్ పెట్టామనుకో, అందరికి 10 వచ్చినాయి అనుకో, నువ్వు చెప్పే సబ్జెక్టు బాగా లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి, ఫలితాలను వ్యాఖ్యానించుకోవాలి. లాస్ట్ ఫలితాలు సామాన్యీకరించుకోవాలి, జనరలైజేషన్ చేయాలన్నమాట. అంటే తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో ఈ లెసన్ సంబంధించి సామాన్యీకరణ చేసుకోవడం అనేటువంటిది 8వ సోపానం అయితే 8వ సోపానంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, దాంతోపాటు చర్చా పద్ధతి, దాంతోపాటు ప్రాజెక్టు పద్ధతి, దాంతోపాటు సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఇలాంటి సంబంధించిన సోపానం మొత్తం కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మీ ఖాళీ సమయంలో మాత్రమే మన వీడియోను సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.